తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు హాజరు వేయనందుకు డిఈఓ చర్యలు వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లాలోని తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యా శాఖాధికారి వాసంతి ఈ నెల ఆరున షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఉద్యోగుల అనధికార గైర్హాజర్ను తగ్గించేందుకు పూర్వ కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రవేశపెట్టిన ములుగు వెలుగు అటెండెన్స్ యాప్ ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతుంది విధులకు హాజరైన ఉద్యోగులు తమ పని ప్రాంతం నుండి సెల్ఫీ తీసుకొని ఉదయము సాయంత్రము యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా పని ప్రదేశంలో లేకుండా సెల్ఫీ దిగాలనుకుంటే అవుట్సైడ్ ఆప్షన్ ఇచ్చి అటెండెన్స్ వేయడం సాధ్యం కాదు అయితే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ యాప్ను అనుసరించడం లేదని సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి యాప్లో హాజరు వివరాలను నమోదు చేయడం లేదని కలెక్టర్ కృష్ణ ఆదిత్య గుర్తించారు వారందరి నుండి వివరణ తీసుకోవాలంటూ డిఈఓ వాసంతిని ఆదేశించారు డిఈఓ వాసంతి జిల్లాలో పనిచేస్తున్న తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది ఉపాధ్యాయులకు ఈ నెల ఆరున షోకాజ్ నోటీసులు జారీ చేశారు కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆలస్యంగా సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి పాఠశాలలను ప్రారంభించిన ప్రభుత్వం ప్రతిరోజు యాభై శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలకు వెళ్ళాలని సూచించింది మిగతా వారు ఇంటి వద్ద నుండే విద్యార్థులను మానిటరింగ్ చేయాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి విషయాన్ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సింహ నర్సిరెడ్డి దృష్టికి టీఎస్ యూటీఎఫ్ ఎస్టీయు సంఘాలు నాయకులు శుక్రవారం తీసుకెళ్లారు అదే న్యూస్ ఎనిమిది వందల మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు పాఠశాల పరిధిలో ఉండకపోవడంతో జారీ ములుగు జిల్లాలోని ఎనిమిది వందల మంది ఉపాధ్యాయులకు ఇరవై రెండు మంది బోధనేతర సిబ్బందికి జిల్లా విద్యా శాఖాధికారి వాసంతి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ నెల ఆరున జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు కొంతకాలంగా ములుగు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ములుగు వెలుగు యాప్ ద్వారా హాజర్ నమోదు చేస్తున్నారు చాలామంది ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల పరిధిలోని ప్రాంతాల్లో స్థానికంగా ఉండటం లేదని హాజర్ యాప్ ద్వారా గుర్తించారు జిల్లాలో మొత్తం పదకొండు వందల ఎనభై రెండు మంది విద్యాశాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు నెక్స్ట్ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా విడుదల ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో అందించే జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయుల జాబితాను డిఈఓ జనార్దన్ రావు శుక్రవారం ప్రకటించారు ఎంపికైన వారిని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ నెల పద్నాలుగున మండలాల వారీగా ఎంఈఓలు సన్మానిస్తారని చెప్పారు జిల్లా మండల కమిటీలు కలిసి ఈ ఏడు మొత్తం డెబ్బై ఆరు మందికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఎంపిక చేశారని పేర్కొన్నారు ఇవి వివరాలు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు కేజీబీబీ ఉపాధ్యాయులు తర్వాత ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు కూడా Okay, thank you for watching.